అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్ ఇంకా కనెక్ట్ అవ్వలేదు. లైవ్ కనెక్ట్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లం? ఈరోజు ముఖ్యంగా చెప్పబోయే విషయం ఏంటంటే, గత 5 రోజులుగా ఈ ఫేస్బుక్లో అందరూ కూడా చాలా యాంగ్జైటీగా వాడిగా వేడిగా కొన్ని విషయాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా శనిదనం దీక్షితులు అనేవాడు అనే ఒక వ్యక్తి, శనిదనం దీక్షితులు అనే వ్యక్తి విశ్వకర్మలను, పద్మశాలీలను, జంగమ పురోహితులను పేరు పెట్టి మరీ జాతి నిందన చేస్తూ బ్రాహ్మణ అహంకారంతో మాట్లాడడం జరిగింది. దానిపై అందరూ స్పందించారు, ఆయనకు బుద్ధి వచ్చేలా చాలా మెసేజ్లు పెట్టడం జరిగింది. ఆయన కూసాలు చెక్కేవాడు, కూసాలు చెక్కేవాడు పదే పదే చాలా పోస్టుల్లో రాయడం మరియు వీడియోలో చెప్పడం కూడా జరిగింది. దాంతో విశ్వబ్రాహ్మణులు యొక్క మనోభావాలు దెబ్బతినడం జరిగింది. దాంతో మన వాళ్ళంతా, అంటే విశ్వబ్రాహ్మణులు కూడా అక్కడ ఆయనకు బుద్ధి వచ్చేలా కొన్ని సమాధానాలు అయితే చెప్పారు. కాకపోతే ఆయనకి ఆయన పెట్టే సమాధానాలకు జవాబు చెప్పలేక ఆ వెంట వెంటనే డిలీట్ చేయడం కూడా జరిగింది. ఆ దీక్షితులు అనే వ్యక్తి ఆ సమా ఇవి పెట్టిన కామెంట్లన్నీ డిలీట్ చేస్తూ ఒక్కొక్కరిని బ్లాక్ చేస్తూ వచ్చాడు. మొత్తానికి రాష్ట్ర అధ్యక్షులు భాస్కరాచార్యులు కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడి వెంటనే క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో అదే చెప్పిన ఆయన చెప్పిన వెంటనే పోస్ట్ రూపంలో సమాధానం చెప్పారు. అందరికీ పొరపాటున అంటే అలా నేను అలా మాట్లాడినందుకు, జాతి నిందన చేసినందుకు క్షమాపణ అడుగుతున్నానని అంటూ పోస్ట్ పెట్టారు. కానీ ఆయన అజ్ఞానంతో, అభద్రతా భావంతో, ముఖ్యంగా విశ్వబ్రాహ్మణుల్ని టార్గెట్ చేసి మాట్లాడిన వీడియో, జాతి నిందన చేస్తూ మాట్లాడిన వీడియో మాత్రం అట్లా అలాగే ఉన్నాం. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత వెంటనే ఆయన ఆ వీడియో చూసి అవును తప్పైంది, తప్పు జరిగింది, నేను అలా అనుకుంటూ ఆనందాల్సింది కాదు అని చెప్తూ ఆ వీడియో కూడా ఆయన తీశారు, డిలీట్ చేశారు ఆయన ఫేస్బుక్ నుంచి. ఇదంతా మీ అందరికీ తెలుసు. కానీ శనిదనం దీక్షలకి చాలా విషయాలు తెలియవు. తెలియని కాదు, తెలిసినా కూడా చెప్పరు వాళ్ళు. ఏంటంటే వాడు బ్రాహ్మణత్వం ఏమో వాళ్ళతో వాళ్ళతో పౌరాయిత్యం చేయను అంటాడు. ఈయన చేయకపోవచ్చు. చాలామంది అందరూ ఈయనలా ఉండరు. చాలామంది పండితులైన వాళ్ళు చక్కగా వేదాలు చదువుకుంటారు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు తిరిగేసి ఉంటారు. అటువంటి వాళ్ళంతా విశ్వబ్రాహ్మణుల పురోహితులను కలుపుకుంటూ వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, సోదరభావంతో పనిచేస్తుంటారు, స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఇటువంటి వాళ్ళు జాతి ద్వేషంతో గతంలో జరిగిన కొన్ని, అంటే గతంలో జరిగినవి ఏంటంటే వీళ్ళు కాదు, వీళ్ళ తాతల తండ్రులు లాంటివి, అంటే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితమే విశ్వబ్రాహ్మణులకు గల తగాదలు, అంటే విశ్వబ్రాహ్మణుల గురించి పురాణాల్లో తప్పుగా రాయడం, ఇవన్నీ రాయడం జరిగింది. తర్వాత 19వ శతాబ్దంలో కొన్ని కేసులు వాళ్ళకి, ఆర్సేలకు, పౌరసేలకు కేసులు కోర్టు వరకు వెళ్ళాయి, గొడవ తగాదాలు. దానిలో కూడా కోర్టులు కూడా వేదాలన్నీ పరిశీలించి అదంతా విశ్వబ్రాహ్మణులు పరిశీలించి తీర్మానంలో, తీర్పులో విశ్వబ్రాహ్మణుల నిజమైన వైదిక
బ్రాహ్మణులు అంటూ తీర్పిచ్చి వీరన్నీ పూర్వహిత కార్యక్రమాలు చేయొచ్చు, అన్ని దేవాలయాల్లో గర్భగుడిలో పూజలు చేయొచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈయన దీక్షితులు అంటాడు, మీరు కేవలం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో తప్పించి వీర దేవాలయంలో పూజలకు అర్హులు కారు అంటాడు. ఈయనకేం తెలుసు, ఈయన తెలియదు. ఇప్పుడు అందరూ నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు పండితులని అనుకోలేం కదా. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క చేతల వలన ఈయన పండితులా కాదని నిర్ణయిస్తుంది. ఇంకొకటి, ఈయన ఏంటంటే వేద పండితులు చెప్పుకున్నాడు కానీ ఎంత మాత్రం వేద పండితులు కాదు. ఎందుకంటే వేదాల్లో విశ్వబ్రాహ్మణులకు ఒక అత్యున్నత స్థానం కల్పించారు. ఇంకొకటి సింపుల్గా చెప్పాలంటే వేదంలో ఉండే వాణ్మయం అంతా కూడా 80% విశ్వబ్రాహ్మణులకు సపోర్ట్గా ఉంటుంది. అది ఎట్లా అంటే, మొదటి అధ్యాయం ఋగ్వేదంలో మొదటి మంత్రమే అగ్నిమీలే మంత్రం ఉంటుంది. దాని తర్వాత వస్తుంది అగ్ని గురించి స్తుతించే మంత్రం. దాని తర్వాత మంత్రాల్లో తుష్టపుత్రుడు అని ఉంటుంది. తుష్టపుత్రుడు, తుష్ట బ్రహ్మ ఎవరు? తుష్ట ప్రజాపతి, తుష్ట విశ్వకర్మ, తుష్ట బ్రహ్మ అంటాం. ఆయన విశ్వబ్రాహ్మణ అంటే విశ్వకర్మ యొక్క ఒక అవతారం అని చెప్పొచ్చు. మొదటగా స్వయంభూ విశ్వకర్మ సృష్టికర్త ఆయన. ఆయన తుష్టుడు యొక్క తుష్ట విశ్వకర్మ పేరుతో అవతారం దాల్చి తుష్ట సృష్టి అని ఉంది. ఆయన సృష్టి ప్రజాపతిగా ఉండి ఆయన సృష్టించాడు అనమాట. ప్రజాపతి అంటే ప్రజలందరికీ పతి అనమాట, సృష్టికర్త. తుష్ట బ్రహ్మ అంటాం. అందుకే వేదాల్లో చతుర్ముఖ బ్రహ్మ లేడు, గమనించండి. వేదాల్లో ఉండే బ్రహ్మ అంటే సృష్టికర్త అంటే తుష్ట బ్రహ్మ. ఈ తుష్ట ప్రజాపతి గురించి వేదాల్లో చాలా మంత్రాలు ఉన్నాయి. తుష్ట విశ్వకర్మ, తుష్ట ప్రజాపతి అని పేర్కొన్నది. ఆయన యొక్క పుత్రుడు విశ్వరూపాచార్యుడు. ఈ ఆయన తుష్ట బ్రహ్మ కూడా మహాశిల్పి. ఎటువంటి శిల్పి అంటే ఆయన సృష్టి చేశాడు మనుషులకి, అందరికీ సృష్టి చేసిన తర్వాత దేవతలు కూడా సృష్టి చేయడం జరిగింది. దాని తర్వాత ఒక సందర్భంలో సూర్యుడికి తరిని పట్టడం అంటే తెలుసు కదా. తరిని అంటే ఒక కర్రకు కానీ రాయికి కానీ తరిని పట్టి చక్కగా మనకు కావాల్సిన ఆకారాన్ని మలుచుకుంటాం. అటువంటి అంటే అప్పట్లో సూర్యుడికి తరిని పట్టాడు ఆయన, మహా పరమాత్ముడు అంటే మహాశక్తివంతుడైన దేవుడు అని చెప్పొచ్చు. అటువంటి తుష్ట ప్రజాపతి ఈ సూర్యుడి యొక్క కిరణాలు కట్ చేసి ఆ మిగిలిన కిరణాలు భూమిపై పడుతుండగా చాలా శక్తివంతమైన కిరణాలు అన్నమాట. ఆ కిరణాలు భూమిపై పడేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ భూమి పూర్తిగా నాశనం అయిపోతుందన్న భయంతో ఆయన ఏం చేస్తారు, ఆ కిరణాలను మళ్ళీ సేకరించి భూమిపై పడకుండానే తీసుకుని ఒక్కొక్క కిరణాలతోనూ కొన్ని కొన్ని ఆయుధాలు తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఈ దేవతలందరూ ధరించే ఆయుధాలన్నీ కూడా ఈ తుష్ట ప్రజాపతి చేసి ఇచ్చినవే. అంటే ఈయన చేసిస్తున్నారు. ఒకటి సూర్యుడికి తరిని పట్టడం, ఒకటి ఆ వచ్చిన కిరణాలతో రాలిన కిరణాలతో ఆయుధాలు తయారు చేశారు. అంటే ఈయన శిల్పి, సృష్టికర్త, తర్వాత శిల్పి. ఈయన కొడుకు విశ్వరూపాచార్యులు. ఈ విశ్వరూపాచార్యులు కూడా మూడు తలలతో ఉంటాడు, త్రిశిరస్ అంటారు. ఈ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, సంజ్ఞాదేవి, తర్వాత నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఈయన యొక్క సంతానంగా చెప్పుకుంటారు. ఈయన యొక్క అల్లుడు చంద్రుడు మొదటిగా సంజ్ఞాదేవికి పతి అయిన వివస్వన్ అనే సూర్యుడు ఒక అల్లుడు, తర్వాత వాయుదేవుడు ఒక అల్లుడు, తర్వాత చంద్రుడు, ఇలా చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ తుష్ట బ్రహ్మను ఎందుకు తీసుకొచ్చానంటే, మొదట ఋగ్వేదంలో మొదటి అగ్నికి తండ్రి అంటే తుష్ట యొక్క కొడుకే అగ్ని, తుష్ట ద్వారా అగ్ని జనించాడని అనుకుందన్నమాట. సో మొదటి ప్రారంభ మంత్రంలోనే అగ్నికి తండ్రి తుష్ట బ్రహ్మ అంటే అగ్ని కూడా వైశ్వకర్మడే. తుష్ట బ్రహ్మ కూడా విశ్వకర్మ అందరికి తెలుసు. ఆయనకి సంబంధించిన వాళ్ళంతా వైశ్వకర్మలే. ఆయన అల్లుడు వివస్వన్ కూడా వైశ్వకర్మడే.
వివస్వరుడు అంటే సూర్యుడు, ఆయన వైశ్వకర్మణుడే. ఆయన త్వష్టబ్రహ్మ యొక్క పుత్రిక సంజ్ఞాదేవిని వివాహం ఆడతాడు. వివాహం ఆడిన తర్వాత ఆయనకి కొంతమంది సంతానం పుడతారు. వాళ్ళు ఎవరంటే యముడు, యమి పుడతారు. తర్వాత ఈ కథ అంటే మీకు చాలామంది తెలుసు, కొంతమంది తెలుసుంటుంది, కొంతమంది తెలియదు. ఈ సంజ్ఞాదేవి ఛాయాదేవిగా మారే అంటే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఛాయాదేవిగా మారిన తర్వాత ఆ సూర్యుడికి ఈ ఛాయాదేవికి కూడా శని మహాత్ముడు అంటే శని గ్రహం అంటాం కదా, ఆయన జన్మిస్తాడు. సో వీళ్ళంతా ఎవరు? యముడు, ఏమి, శని, అశ్విని దేవతలు. అంటే ఈ సంజ్ఞాదేవి సూర్యతాపానికి భయపడి భూలోకానికి వచ్చేస్తుంది. భూలోకంకి వచ్చి అక్కడ అశ్వరూపంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ ఛాయాదేవి విషయం ఈ తెలుసుకొని ఈ సూర్యుడు ఏం చేస్తాడంటే ఈ సంజ్ఞాదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వస్తాడు. వచ్చిన తర్వాత అశ్వరూపంలో సంచరిస్తున్న ఆ సంజ్ఞాదేవిని చూసి కనిపెట్టి ఈయన కూడా ఇంకొక అశ్వరూపం ధరించి ఆవిడతో అక్కడ కొన్నాళ్ళు భూలోకంలో సంచరిస్తుంటారు. వాళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళే అంటే ఇద్దరు అశ్వరూపంలో ఉంటారు. ఆ సందర్భంలో పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు. ఈ అశ్విని దేవతలు కూడా ఇప్పుడు మీకు తెలిసింది కదా అశ్విని దేవతలు ఎవరంటే వాళ్ళు వైశ్వకర్మలే. అంటే వైశ్వకర్మల వంశంలో ఇలా ప్రతి ఒక్క దేవతలు పుడుతున్నారు ఒక్కొక్కరు కూడా. ఈ అశ్విని దేవతలు మీకు తెలుసు, ఆయన వాళ్ళిద్దరూ కూడా ఆయుర్వేదానికి పితామహులు. ఇప్పుడు ఆ దేవతలకి ఆయుర్వేదం చేసే వైద్యులు వాళ్ళు. దేవతలకి ప్రముఖులకి అందరికీ కూడా ఆయుర్వేదంలో వైద్యం చేశారు అశ్విని దేవతలని మీరు ఈ ఇతిహాసాల్లో మరియు పురాణాల్లో కూడా చదువుకుంటారు. ఈ మనకి మన వంశ పరంపర దేవతలు ఎవరు? త్వష్ట బ్రహ్మ, తర్వాత సూర్యుడు, యముడు, తర్వాత వాయుదేవుడు, తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ అశ్విని దేవతలు. వీళ్ళంతా విశ్వకర్మ వంశీకులు. ఇంకా చెప్పాలంటే విశ్వకర్మ వంశంలో పుట్టి శిల్పులైన అంగిరసులు ప్రధాన దేవతలు. వేదాల్లో ప్రధాన దేవతలు అంగిరసులు. కొంతమంది అంగిరసులు ఋషుల్లా ఉన్నారు, ఋషుల్లా కనిపిస్తారు, తర్వాత వాళ్ళ దేవతలుగా ఉంటారు. ఈ అంగిరసులకి 9 మంది సంతానం. వారిలో బృహస్పతి, సంవర్త, రహోగణ మొదలైన 9 మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు కూడా అందరూ శిల్పులే. ఇప్పుడు పురాణాల్లో పాపులర్ దేవుడు ఎవరంటే దేవతల గురువైన బృహస్పతి. బృహస్పతి అంగిరసుడి యొక్క కొడుకు. ఈయన ఏం చేసేవాడు అంటే దీక్షలు చెప్పాడు కదా కూసులు చెక్కునేవాడని, ఇప్పుడు ఈ పని ఈయన కూడా అదే పని చేసేవాడు. అంటే ఆ కూసులు చెక్కునే రథాల నిర్మాణం చేసేవాడు ఎవరు? బృహస్పతి. ఇప్పుడు ఆయన కూసులు చెక్కునేవాడని అది కేవలం ఒక ఆయన పెద్ద వేద పండిత పేరుకు తగిన స్థాయి కాదు ఆ మాటలు. ఆ విధంగా ఒక నిందిస్తూ ఒక జాతి పేరుతో కూసులు చెక్కున వాళ్ళు నిందిస్తే మొట్టమొదటి చేరి ఆ నిందన ఎవరు చేరుతుందంటే దేవగురు బృహస్పతి చేరుతుంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా ప్రథమంగా కూసులు చెక్కునేవాడు. పాపం ఆ కూసులు చెక్కుంటూ రథాలు తయారు చేసేవాడు. ఆ రథాలు ఎటువంటి శక్తివంతమైనవంటే భూమి మీద సంచరిస్తాయి, ఆకాశంలో సంచరిస్తాయి, నీటిపైన కూడా సంచరిస్తాయి. అటువంటి రథాలు చెక్కేవాడు పాపం, తయారు చేసేవాడు. ఈ బృహస్పతి ఈ విధంగా రథాలు తయారు చేస్తూ దేవతలకు కావాల్సిన రథాలు తయారు చేయడమే వీళ్ళు వృత్తిగా ఉండేది అంగిరిసల వృత్తిగా. ఇప్పుడు ఈ బృహస్పతి ఏం చేశారంటే దేవతలు గురువు ఎట్లా అయ్యాడు? ఈయన శిల్పి కదా, ఆయన భాషలో కూసాలు చెక్కునేవాడు. కానీ ఈ వైదిక భాషలో ఆయన రథకార శిల్పి. ఎవరు? బృహస్పతి. వైదిక భాషలు ఏమంటారు? రథకార శిల్పి అంటారు. ఈ రథకార శిల్పి పూర్తిగా వైదికం. ఈ బృహస్పతి ఈ శిల్పం చెక్కుతూ రథాలు తయారు చేసేవాడు. చేసిన తర్వాత ఒకనొక సమయంలో ఆ కాలంలో చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ అది రిపీట్ చేద్దాం. ఎందుకంటే ఒక్కసారి ప్రజల్లోకి వాళ్ళ మనసులోకి వెళ్ళాలి కదా.
అంటే జరిగిన సంఘటనలు ఇవన్నెన్నో వేదాల్లో జరిగిన వేదాల్లో ఉంటాయి పురాణాలు కల్పితాలు అది ఎవరు కూడా ఆ పురాణాలను పట్టించుకోరు ఎందుకంటే కల్పితాలుగా కొట్టేస్తారు కానీ వేదాల్లో ఉండేవంత ఆధారాలు వేద మంత్రాలతో ఆధారాలు ఈ బృహస్పతి ఏం చేస్తారంటే ఈ ఒక్కొక్క ఈ ప్రతి ఒక్క ఘటనకి కూడా నేను చెప్పిన ప్రతిదీ వేద ప్రమాణికం ఉంది ఈ వేద ప్రమాణం ఉంది ఈ వేద ప్రమాణంతో చెప్పాలంటే వీడియో లాంగ్ అవుతుంది నేను చూసుకోలేదు మొబైల్ ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది మరో 5 నిమిషాలు మాట్లాడతాను అంతే తర్వాత మళ్ళీ మరో వీడియో చేస్తాను ఈ బృహస్పతి కూడా ఈ రథ చెప్పాను చెప్తున్నాను కదా ఇంకోటి దేవతలు మనుషులు ఆ సందర్భంలో ఆ కాలంలో కలిసి ఉండేవాళ్ళు ఎక్కడ భూమిపై ఉండేవాళ్ళు ఈ భూమిపై కలిసి ఉండేటప్పుడు ఈ ప్రజలు ప్రత్యక్షంగా దేవతలకి హోమాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ వాళ్ళకి అవిశ్రి ఇచ్చేవారు అవిరి ప్రదానం చేసేవారు ఈ అవిశ్రి చేసే సందర్భంలో వాళ్ళ వాళ్ళకి కాస్త తగాదాలు మనస్పర్ధలు వచ్చాయి ఎట్లా అంటే ఎవరు గొప్ప మానవులంతా యజ్ఞాలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు ఎక్కువగా ఎవరికి ఇస్తున్నారు ఎవరు గొప్ప అనే సందిగ్ధంలో పడి వాద వాగ్వివాదంకి లోనయ్యారు అప్పుడు త్వష్ట ప్రజాపతి అప్పటికి ఆయన ప్రజాపతి కనుక త్వష్ట ప్రజాపతి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వాళ్ళు తీర్మానించుకొని ఒక గురి అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఆ టార్గెట్కి వెళ్ళి అక్కడ ఒక జెండా పాతుంటారు ఆ జెండా ఎవరికి ముందు తీసుకొస్తారో వాళ్ళు శ్రేష్ఠరు అని తీర్మానం కోస్తారు అప్పుడు ఏం చేస్తారంటే అందరూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు దాని కండిషన్ ఏంటంటే వెళ్ళడానికి రథ నిర్మాణం చేయాలి ఆ రథాన్ని నిర్మాణం చేసిన తర్వాత గుర్రాలు కూడా స్వయంగా అవే వచ్చి రథాన్ని పూనుకోవాలన్నమాట ఆ రథం కూడా అన్ని ఆయుధాలతో నిండి ఉండాలి ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది రథ అంటే ప్రమాణం ఎంత ఉంటుంది అంటే ఆ సైజులు ఎలా అంటే కొలతలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన యొక్క సగటు ఎత్తు 6 అడుగులు 6 5½ అనుకోండి కొంతమంది 6 అడుగులు ఉంటారు కొంతమంది 5 అడుగులు ఉంటారు సగటుగా 5½ అనుకున్నా సరిపోతుంది అంతేగాని 6 అడుగులు మించి ఎక్కడో ఒకరు ఉంటారు 7½ వరకు ఉంటారు అప్పట్లో మనుషులు ఎత్తు సుమారుగా 80 అడుగుల నుంచి 100 అడుగులు ఉండేది ఎందుకంటే ఇప్పుడు కూడా అటువంటి స్కెల్టిన్లు దొరుకుతున్నాయి వీళ్ళంటే రాక్షసులు అంటారు కానీ వీళ్ళకి తెలియదు అప్పుడు కొంత ప్రమాణాలు పరిశోధనలు జరిగాయి తద్వారా ఈ మనుషుల యొక్క ఆ కాలపు ఎత్తు ఎంతంటే 80 నుంచి 100 అడుగులు తర్వాత ఆ యుగం నుంచి ఇంకో యుగంకి వచ్చేసరికి 30 నుంచి 40 అడుగులు తగ్గింది ఇంకో యుగానికి వచ్చేసరికి 20 నుంచి 10 అడుగులు తగ్గింది ఇప్పుడు కలియుగం నడుస్తుంది ఈ కలియుగానికి సగటుగా 6 అడుగులు ఫిక్స్ అయిపోయింది అన్నమాట ఇంకా తక్కువ 5 అడుగులు 4 అడుగులు ఇంకా తగ్గుతుంది ఇంకా అలా ఎందుకు దీనికి కారణం ఏంటంటే మన బోయపాటి అని పేరు మన వాళ్ళే ఆయన ఒక జ్యోతిష పుస్తకం రాశారు ఆ పుస్తకంలో పాపం చక్కగా విశ్లేషణ చేశారు మనుషుల యొక్క ఎత్తుకి ఈ మనుషుల ఎత్తు తర్వాత ఈ గ్రహాల ప్రభావం అంటే ముఖ్యంగా చంద్రుడు తీసుకున్నారు ఆయన భూమికి చంద్రుడికి దూరం ఆ యొక్క రేడియేషన్ ప్రభావంతో మనుషుల ఎత్తు మారుతుందని ఆ కాలంలో చంద్రుడు దగ్గరగా ఉండేవాడు అంటే సత్యయుగంలో కృతయుగం అంటాం సత్యయుగం అంటాం ఆ సత్యయుగంలో కృతయుగంలో ఈ చంద్రుడు భూమికి దగ్గరగా ఉండేవాడు అప్పుడు మనుషుల ఎత్తు చాలా ఎక్కువ ఉండేది అంటే సుమారుగా నియర్లీ 100 ఫీట్ 100 అడుగులు ఉండేది తర్వాత త్రేతయుగం వచ్చేసరికి అది కాస్త 40 నుంచి 30 50 ఈ 50 40 అయితే ఏమవుతుందంటే అప్పుడు ఇది ఈ ఎత్తులు ఎందుకు చెప్తానంటే ఆ బృహస్పతి రథ నిర్మాణం చేసేటప్పుడు ఈయన సుమారుగా 80 అడుగులు ఉన్నాడు అనుకుందాం అంటే రథం ఇంకెంత పెద్ద ఉంటుంది మళ్ళీ రథం నిండుగా ఆయుధ సామాగ్రి ఉండాలి ఆయుధాలు నింపు ఉండాలన్నమాట రథంలో అంటే అంత పెద్ద ఎత్తున్న మనుషులు వాడే ఆయుధాలు ఎట్లా ఉంటాయి ఎంత పెద్దగా ఉంటాయి అటువంటి ఆయుధాలు నింపాలి ఆ రథంలో అంటే ఈ నింపిన చక్కగా పూర్తిగా అన్ని ఆయుధాలు నింపిన రథాన్ని ఈయన తయారు చేసి యాంత్రిక గుర్రాలు అన్నమాట అంటే ఈ ఇప్పుడు చూడండి అందరూ వాజపేయి యాగం అంటారు సోమయాగం అంటారు రెండు ఒకటే అంటే రెండు పేర్లు ఉన్నాయి ఆ యాగానికి ఆ యాగం ఎప్పుడు చేస్తారంటే రథ నిర్మాణ సందర్భంలో మాత్రం చేస్తారు
ఈయన వాజపేయ యాగంలో సమర్థుడు శక్తి సమర్థుడు అందివేశం చేయి ఎవరికి బృహస్పతికి ఎందుకంటే రథకార శిల్పి అక్కడ కదా వాళ్ళు అప్పుడు రథం చేశారంటే వాజపేయ యాగం చేస్తారు దానికి నెయ్యి కాదు హవిస్సు సోమం అంటారు సోమలతలతో చేసే సోమాన్ని హవిస్సుగా చేసి మిగిలిన సోమాన్ని వీళ్ళు సోమపానం చేస్తారు ఆ సోమపానం చేసిన తర్వాత వీళ్ళు అతి బలశాలులు అవుతారు ఎవరు ముఖ్యంగా మొదటమొదట బలశాలి అయింది బృహస్పతే ఆయన మహానుభావుడు మహాబలశాలి ఆ సోమయాజి సోమయజ్ఞాన్ని యొక్క హవిస్సు స్వీకరించిన తర్వాత మహాబలశాలి అయ్యాడు ఈ విధంగా అటువంటి శక్తివంతమైన అతిపెద్ద రథాన్ని నిర్మించి దా ఈ చక్ర మంత్రాలు ఉన్నాయండి ఆ మంత్రాలు ఇదివరకే నేను మహేంద్ర మోక్షంలో అవన్నీ మీకు మంత్రాలతో సహా ఇదే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది రాయడం జరిగింది కావాలంటే మళ్ళీ అది రీపోస్ట్ చేస్తాను అవి ఈ మంత్ర సమేతంగా నేను చెప్పింది ఏది కూడా వేద ప్రమాణం లేదనేసి అనుకోకండి అంత వేద ప్రమాణం నేను చెప్పిన విషయాలన్నీ కూడా వేద ప్రమాణాలే ఈ యజ్ఞం ద్వారా ఆ గుర్రాలు ఈ రథం అన్ని నిర్మాణం చేస్తే ఆ గుర్రాలు బయటకు వచ్చి యజ్ఞం నుంచి అవి స్వయంగా వెళ్ళి రథాన్ని పూంచుకుంటూ వెళ్ళి ఆ గురి అంటే ఏదైతే ఆ టార్గెట్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ రథ ఆ జెండాని తీసుకొస్తారు మొట్టమొదటిగా ఎవరు బృహస్పతి బృహస్పతి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బృహస్పతి దేవతలందరికీ దేవతల్లో శ్రేష్ఠుడు అవుతాడు దేవతలకు గురువు అవుతాడు బృహస్పతి ఈ విధంగా ఈ కూసలు చెక్కునే బృహస్పతే వైశ్వకర్మణుడు ఆయన కూసలు చెక్కునేవాడు అని విశ్వబ్రాహ్మణుల పట్ల అతి నీచమైన భావంతో మాట్లాడుతుంటే ఆ మాటలు ఎవరు చెందుతాయి అంటే మొట్టమొదటి బృహస్పతికి చెందుతాయి ఇప్పుడు వీళ్ళు బృహస్పతి మావాడు మావాడు అంటారు ఎట్లా వాళ్ళు ఎట్లా అవుతాడు ఆయన వైశ్వకర్మణుడు స్పష్టంగా వేదాల్లో ఉంది ఆయన రథకార శిల్పి దీని తర్వాత సుధనుడు అంటే బృహస్పతి తర్వాత సుధనుడు వాళ్ళ యొక్క పిల్లలు ముగ్గురు రుబువులు రుబ్బుల గురించి ఇదివరకు చాలా 3-4-5 సార్లు వీడియోలు చెప్పాను వీళ్ళంతా శిల్పులు దేవతలయ్యారు రుబ్బుల విషయంకి వచ్చేసరికి దేవతల కన్నా పెద్దవాళ్ళు అయ్యారు ఎట్లా అంటే మహాభారతంలో మనం చెప్పుకునే మహాభారతంలో వ్యాసుడు రాసిన ఆధారం బట్టి చూసుకుంటే దేవతలు రుబ్బుల గురించి తపస్సు చేశారంట ఎందుకంటే వీళ్ళు శిల్పాలు చేస్తూ లోకోపకారం చేస్తూ ప్రజల యొక్క మనుగడకి కారణభూతులై వీళ్ళు వర్షాకాలంలో చేసే అగ్నిష్టోమాదుల్లో హవిస్సు హవిర్భావం తీసుకునే హక్కు కలిగారు ఎవరు రుబువులు వీళ్ళు మనుషులుగా అంగిరసుడి యొక్క మానవులు అనమాట వీళ్ళు ముగ్గురు రుబు విభువ వాజ వీళ్ళ గురించి వీళ్ళు ఏమి సామాన్యులు కావాలండి ఋగ్వేదంలో అతి పురాతనమైన వేదమైన ఋగ్వేదంలో ఈ రుబువుల గురించి 11 సూక్తాలు ఉన్నాయండి ఈ 11 సూక్తాల్లో అంటే కొనియాడారు అంటే ఈ రుబువుల్ని 11 సూక్తాల్లో ఆయా ఋషులు కొనియాడారు అటువంటి రుబువులు కూడా వైశ్వకర్మంలే కూసలు చెక్కున్న వాళ్ళే తమాషా చూసారా వీళ్ళంతా వేదంలో చెప్పుకునే భగవంతుడు వీళ్ళంతా దేవుళ్ళు దేవత శిల్పులు వీళ్ళు జన్మ దేవతలుగా జన్మించారు వీళ్ళు ఇంకా పంచబ్రహ్మల రూపాలు ఉన్నాయి వాళ్ళ అందరికీ 4 తలలు 5 తలలు 10 చేతులు 8 చేతులు అంటే అష్టభుజాలు దశభుజాలు ఈ విధంగా వైశ్వకర్మణ పరంపర వస్తుంది అంటే వీళ్ళందరూ కూడా సామాన్య దేవతలు కారు ప్రథమ వర్గంలో వచ్చే దేవతలు వీళ్ళంతా ఇటువంటి వంశంలో ఉండే వంశం నుంచి ఉద్భవనమైన విశ్వబ్రాహ్మణుల్ని కక్ష కట్టి ఈ సాహిత్య దాడులుగా ఈ సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు వీళ్ళ అజ్ఞానంతో ఇలా చేస్తున్నారు ఇకపై ఈ విషయాలు నేను చెప్పిన విషయాల గురించి మీరు ఇంతకు మీద చదివి ఉండకపోయి ఉండొచ్చు అది మీ తప్పు కాదు మీ పూర్వీకు మీ యొక్క విజ్ఞానం అటువంటిది ఎందుకంటే ఇంతమంది పండితులు ఉన్నారు అంటే పురాణ పండితులు అండి వాళ్ళ ప్రవచనాలు ప్రవచన కింగులు వాళ్ళు ప్రవచనాల కింగులు అటువంటి వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఈ విషయాలు వైదిక విషయాలు నేను చెప్పినవి ఈ విషయాలు ఎక్కడ నుంచి చెప్పడం మీరు విన్నారా ఇది ఒక మన భారతదేశం యొక్క చరిత్ర ఇది భారతదేశం యొక్క భారతదేశం గర్వించే చరిత్రలు ఇవన్నీ తంత్రజ్ఞానము ఆ యొక్క సైంటిస్టులు వీళ్ళంతా దేవతల రూపంలో విశ్వకర్మ వంశంలో జన్మించిన మహాపురుషులు మహానుభావులు వీళ్ళ గురించి ఎప్పుడైనా చెప్పారు వాళ్ళు ఎంత అస్తమానం పురాణాలని కల్పిత పురాణాలకి ప్రచారం చేస్తూ అన్యమతస్తులు అడుగుతున్న పురాణంలో ఉండే లోపాలకి సమాధానం చెప్పలేక తలదించుకుని
యావత్ హైందవ జాతి తలదించుకున్నారు చేస్తున్నారు కొంతమంది స్వార్థపరులు. ఇదంతా అందరూ గమనించి వేదాలను అధ్యయనం చేసి నిజమైన భారతదేశ చరిత్ర అంటే వైశ్వకర్మణ చరిత్రే నిజమైన భారతదేశ చరిత్ర. దానిలో విజ్ఞానం దాగుంది, భారతదేశ గౌరవం దాగుంది, భారతదేశ ప్రతిష్ట దాగుంది. అదంతా వైశ్వకర్మల అంటే బ్యాక్గ్రౌండ్లో ఉందండి. ఈ వేదాల్లో ఇవే చెప్తున్నారు. దీన్ని బయట పెట్టకుండా ఏవేవో పురాణాలు కల్పితాలు ఇవన్నీ చెప్పుకుంటే భారతదేశ ప్రతిష్టను పెంచుతున్నట్ట తగ్గిస్తున్నట్ట మీరు ఆలోచించండి. వ్యక్తిగత దేశాలకు పోకండి, చక్కగా హైందవాన్ని హైందత్వాన్ని అర్థం చేసుకోండి, హైందవ ధర్మాన్ని అర్థం చేసుకోండి, వేదాలను చదవండి, చదివించండి, ప్రచారం చేయండి, అందులో ఉన్న ధర్మాలను నిష్పక్షపాతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి. అప్పుడే భారతదేశం యొక్క చరిత్ర ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తిస్తున్నాయి. భారతదేశమే ఎక్కడ చూసినా భారతదేశం యొక్క అవశేషాలు దొరుకుతున్నాయి. ఏ దేశంలో చూసినా అదంతా ఎవరు చేశారు? అమెరికాలో ఒక ఎడారిలో అతిపెద్ద కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండే శ్రీచక్రం ఎవరు చేయగలిగారు? కొంతమంది ఇప్పుడు అజ్ఞానంతో రాసుకున్న మాటలు ఏలియన్స్ వచ్చేసారు. ఏలియన్స్ ఎక్కడ వాళ్ళకి ఏలియన్స్కి శ్రీచక్రానికి సంబంధం ఏంటుంది? శ్రీచక్రం ఎవరికి సంబంధించింది? హిందువులకు కదా. ఆ శ్రీచక్రాన్ని గీసే తంత్ర రచించే తంత్రజ్ఞానం ఎవరిది? విశ్వబ్రాహ్మణులది కదా. అప్పట్లో విశ్వబ్రాహ్మణులు ఎత్తు చెప్పాను మీకు ఎంత ఎత్తుంటారని. ఆ విధంగా వాళ్ళు రచించగలిగారు. ఇంకోటి వాళ్ళకి తపస్సు శక్తితో అద్భుతమైన శక్తులు ఉండేవి విశ్వబ్రాహ్మణులకి. అనిమాద అష్టసిద్ధులు కూడా పొంది ఉండేవాళ్ళు. వాళ్ళు సంకల్ప మాత్రంలో చాలా పనులు చేసేవాళ్ళు అన్నమాట. ఉదాహరణకి శ్రీకృష్ణుడికి ద్వారక నిర్మాణం చేసేటప్పుడు ఒక విశ్వబ్రాహ్మణుడే, ఆయన సంకల్ప మాత్రంతో చేశాడు. అది స్వర్ణలింక నిర్మాణం కూడా దేవశిల్పి విశ్వకర్మనే, ఆయన కూడా సంకల్ప మాత్రంతో తయారు చేశారు. ఇదే విధంగా ఆ శక్తి కృతయుగమంతా ఉండేది. ఈ ఇటువంటి మన వైదిక చరిత్రను మరుగుపరిచి ఈ కల్పిత పురాణాలను ప్రచారం చేస్తూ ఈ భారతదేశ ప్రతిష్ట పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? ప్రజలారా, మీరే అర్థం చేసుకోండి. నిజమైన వైజ్ఞానులు చరిత్ర వేదాల్లో ఉంది. ఈ వేదాలు ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడనే కాదు. చూడండి, ఈ వేదాల్లో ఇటువంటి చరిత్ర ఉన్న విశ్వబ్రాహ్మణులు నిజమైన బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు. ఇదే విషయాలను తీసుకొని కోర్టులు, ఇది 31 కోర్టు కాదండి, ఒక కేసు కాదండి. ఎవరు పంచాంగ గుండయ్యా గుండయ్యా అంటున్నాడు, వాడికి అదొకటే తెలుసు. కానీ ఇటువంటివి ఇంకా చాలా కేసులు, 32 కేసులు జరిగాయి. ఆ 32 కేసుల్లో కూడా విజయం విశ్వబ్రాహ్మణులదే. ఒక కేసు ఇన్ని కేసులు గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. వాళ్ళు ఓడిపోయారు, శిక్షలు అనుభవించారు, పనిష్మెంట్లు కట్టారు, అన్ని చేశారు. కానీ ఇప్పటికీ మళ్ళీ కొత్తగా మళ్ళీ మాతో కయ్యానికి కాల్ దూసుంటారు. మేము ఎవరితో కయ్యానికి పోమండి. డిఫెన్స్ సిస్టంలో మన భారతదేశ పద్ధతి విశ్వబ్రాహ్మణ పద్ధతి. ఎవడు మా మీదకి వస్తే మేము మొదలుపెట్టాం, అనవసరంగా ఎవరి మీదకి మేము వెళ్ళాం. ఈ సిద్ధాంతాన్ని మేము ఫాలో చేస్తుంటాం. నిజమైన భారతీయులు ఎవరంటే భారత ప్రపంచ నిర్మాణకర్తలు విశ్వబ్రాహ్మణులు. వీళ్ళే నిజమైన వైదిక బ్రాహ్మణులు. ప్రజలారా, సత్యాన్ని గ్రహించి ఎవరిని గౌరవించాలో, ఎవరిని గౌరవించకూడదో, ఎవరు దుర్మార్గులో, ఎవరు మోసగాళ్ళలో మీరు కనిపెట్టి మీ ప్రవర్తన చేయాలని మీరు మీరు యొక్క స్వబుద్ధి ఉపయోగించి పరిశోధన దృష్టితో నేను పైన ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని మీరు స్వీకరిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ఇప్పటికీ ఈ వీడియో ఆపుతున్నాను. నమో విశ్వకర్మనే. మీకు ఏమైనా ఇందులో సందేహాలు ఏమి ఉంటే నాకు కామెంట్ పెట్టండి కింద. ఖచ్చితంగా అందరి సందేహాలను నేను నివృత్తి చేస్తాను. మీకు ఎటువంటి సందేహం వచ్చినా నేను చెప్పిన అంశాలపై ప్రామాణికాలు ఇవన్నీ కూడా నేను ఇస్తున్నా. నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర 4 వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ప్రాణవేదం ఐంతిరం అది కూడా ఉంది. అన్ని గ్రంథ సంగ్రహం చేసుకున్నాను, అధ్యయనం చేశాను. నేను శిల్పశాస్త్ర పండితుడిని. ప్రతిమా శిల్పము, దేవాలయ శిల్పము క్షుణ్ణంగా నేర్చుకున్నాను. మరియు వేదాలను అధ్యయనం చేశాను, ఉపనిషత్తులను అధ్యయనం చేస్తున్నాను. ఇంకా జ్యోతిష్యము, వాస్తు ఇవి కూడా మా శిల్పంలో
ఒక భాగం కనుక అవి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. కొన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డిస్టెన్స్లో సర్టిఫికెట్లో అంటే పాస్ అయ్యి సర్టిఫికెట్లు కూడా పెట్టుకున్నాను. నేను ఊరికే ఏదో మిడిమిడి జ్ఞానంతో చెప్పిన విషయాలు కావు, చాలా అనుభవంతో అధ్యయనంతో నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కూడా టీచింగ్ చేసే అనుభవం ఉంది. ఎన్నో గ్రంథాలు చదివి వేదాలు ఉపనిషత్తులు శిల్పశాస్త్రాలు ఇంకా మేము మా సబ్జెక్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ కాశ్యప శిల్పశాస్త్రము బ్రాహ్మీ శిల్పశాస్త్రం మహిమతం ఇవి కాకుండా ఇంకా కొన్ని గ్రంథాలు సేకరించి అధ్యయనం చేసి మా శిష్యులకు చెప్తుంటాము. ఈ హైందవత్వాన్ని వైదికంగా అంటే వైదిక వేదాన్ని అర్థం చేసుకుని అర్థాలు చేసుకుని అధ్యయనం చేస్తే మాత్రమే మనం కాపాడగలం. ఈ పురాణాల్లో మనం కొట్టుకు చావడం తప్పించి ఇంకేం సంబంధం ఇది లేదు, ఎందుకంటే చరిత్ర ఉంది. శైవ వైష్ణవ దేశంతో లక్షల మంది చనిపోయారు, అది పురాణాల యొక్క ఫలం. కానీ వేదం అటువంటి కాదు, వేదాలు అమృత తుల్యాలు. వేదం నుంచి ఉద్భవనమైన ప్రతిదీ కూడా అమృతం. అటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో విజ్ఞానులుగా విశ్వబ్రహ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళు జగత్ నిర్మాణం చేశారు, ప్రతి మానవుడు బతకడానికి జీవించడానికి మార్గాలు చూపించాడు. ఇదంతా వేదాల్లో రాసి ఉంది. అందుకే వేదంలో ఉండేది విజ్ఞానం. దీన్ని వేదమంత్రాలు కొన్ని వీళ్ళంతా చదువుతారు కానీ వాళ్ళకి అర్థాలు తెలియవు, ఓన్లీ పారాయణం మాత్రం తెలుస్తుంది. ఘనాపాటలు కూడా అర్థాలు చెప్పలేరంటే నమ్మండి. ఘనాపాటలు ఏంటంటే ఉన్న అర్థాన్ని మారుస్తుంటాయి, వెనక ముందు చేసి మార్చడమే. వాళ్ళ వాళ్ళకే ఒక వాగ్వివాదంలో ఘనపాఠం సరికాదని కూడా చెప్పుకున్నారు. సరే అదంతా విడిచిపెట్టండి. నా ఈరోజు నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అక్కడ మెసేజ్ కామెంట్ రూపంలో నాకు అడగండి, చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.